హలో అండి, వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్. ఈరోజు చిన్నప్పుడు మనం ఎంతో ఇష్టంగా తినే సేమియా పాల ఐస్ క్రీమ్ని ఇంట్లోనే చాలా టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్పై ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో ఒక చిన్న కప్పుతో సేమియా వేసుకొని నూనె కానీ నెయ్యి కానీ వేయకుండా లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల సేపు దీన్ని వేయించుకోవాలి. ఈ విధంగా సేమియాని ఎంపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని దీన్ని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా సగం ఉడికించుకోవాలి, అంటే 50% ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న సేమియాని చల్లటి నీళ్ళల్లో వేసుకొని దీన్ని నీళ్లు లేకుండా వడపోసి పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా సేమియాని అయితే రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన మరొక గిన్నె పెట్టుకొని దీంట్లో 1 గ్లాస్ వరకు చిక్కటి పాలు అలాగే 1/2 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత ఈ పాలని ఒక పొంగు అయితే రానివ్వాలి. ఇలా పాలు పొంగొచ్చిన తర్వాత మీగడనంతా ఒకసారి బాగా కలుపుకొని 2-3 నిమిషాల సేపు లో మీడియం ఫ్లేమ్లోనే పాలని కాగనివ్వాలి. ఈ విధంగా పాలు ఇంకొంచెం చిక్కబడిన తర్వాత ఇప్పుడు దీంట్లో మన టేస్ట్కి సరిపడా షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకున్న తర్వాత 1.5 టీ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఇది వేస్తే సేమియా ఐస్ క్రీమ్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకవేళ ఇది లేకపోతే మామూలుగా ప్లెయిన్గా సేమియా ఐస్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మరొక 2 నిమిషాలు లో మీడియం ఫ్లేమ్లోనే ఈ పాలనైతే కాగనివ్వాలి. తర్వాత దీంట్లో కొద్దిగా ఇలాచి పౌడర్ అలాగే ఉడికించి పెట్టుకున్న సేమియా వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత దీనిని పూర్తిగా అయితే చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత లైట్గా ఇది చిక్కబడుతుందండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు టీ తాగే గ్లాసులు ఉంటాయి కదండి, వాటిని తీసుకొని ఈ మిశ్రమాన్ని గ్లాసులోకి అయితే పోసుకోవాలి. ఇలా పోసే ముందు ఒకసారి బాగా కలిపి పోసుకోవాలండి. ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని గ్లాసులోకి పోసుకున్న తర్వాత వీటిపైన పాలిథిన్ కవర్స్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. వాటికి సరిపేటట్టుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కవర్ పెట్టుకున్న తర్వాత దానిపైన రబ్బర్ బ్యాండ్ కూడా వేసుకోవాలండి. ఇలా రబ్బర్ బ్యాండ్ వేసిన తర్వాత మధ్యలో హోల్ చేసుకోవాలి. హోల్ చేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్ని దీని మధ్యలో పెట్టుకోవాలి. ఈ విధంగానే మనం ఎన్ని గ్లాసులు తీసుకుంటామో అన్నిటినీ రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న వీటిని డీప్ ఫ్రిడ్జ్లో 8 గంటల సేపు అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా 8 గంటల సేపు డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత వీటిపైన కవర్స్ రబ్బర్ బ్యాండ్స్ తీసేసి వీటిని నీళ్ళల్లో 1/2 నిమిషం పాటు ఉంచితే ఐస్ క్రీమ్ అనేది ఈజీగా బయటకైతే వస్తుంది. అంతేనండి, చూసారు కదా చాలా ఈజీగా సేమియా పాల ఐస్ క్రీమ్ని ఇంట్లోనే తయారు చేసుకున్నాం కదా. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఐస్ క్రీమ్. తప్పకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.